వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామ పంచాయతీ ఆవరణలో మంగళవారం కాళేశ్వరం కాల్వ భూ నిర్వాసితులు భూములు కోల్పోతున్న 40 మంది రైతులతో మండల తహసీల్దార్ ప్రభాకర్ మెదక్ ఆర్టీఓ సత్యనారాయణ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ ప్రభాకర్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 13 మల్లన్న సాగర్ కాలువ ద్వారా డిస్ట్రిబ్యూషన్ 86 కెనాల్ కాలువ నిర్మాణం కొరకు 40 మంది రైతులకు సంబంధించి 12 ఎకరాల భూమిలో గల కాలువ పనులు చేపట్టడానికి భూములు ఇవ్వాలని తెలుపగా రైతులు మా భూముల్లో నుండి కాలువ పనులు జరగనివ్వమని తహసీల్దార్కు రైతుల డిమాండ్స్ పత్రాన్ని అందజేశారు. ఈ కాళేశ్వరం కాలువ పనులకు రైతులు భూములు ఇవ్వమని ఖరాఖండిగా అధికారులకు తెలిపారు. ఈ కాలువ ద్వారా తమకు ఎలాంటి ఉపయోగం లేదని ఈ కాలువ పనులు చేపడితే ప్రాణాలైనా అర్పిస్తాము కానీ ఈ కాలువ పనులు జరగనివ్వమని అధికారులకు తెలిపారు. రైతులు ఇచ్చిన నివేదికను పై అధికారులకు పంపిస్తామని తహసీల్దార్ ప్రభాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు లద్దా ప్రీతి, ఆర్ఐ గంగాధర్ గౌడ్, ఎంపీటీసీ సురేష్, కార్యదర్శి ఆరిఫ్ హుసేన్, రైతులు మావూరం ప్రభాకర్, రామచంద్రం, రాజు, నర్సారెడ్డి, మల్లవ్వ, బాబు, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. కాలు మాకు ఏదొద్దు, మాకు ధరే ఉంది, ఒక 10-20 గంటే ఉంది, మాకు ఏదొద్దు పోవద్దు సార్. మా భూమి పోతే మా పానాలు ఊడిస్తాం, అట్లాగే బోనే పోదు, మా బోర్ పోవద్దు. మేము ఎక్కడ మేము మా 10-20 లేదు, మేము చిన్న చిన్న పిల్లలు సార్, మా 10-20 కాదు. మాకు మునుపు కూడా అదే ఉన్నది, అది ఆపితే అది ఆగిపోయింది. కానీ ఇప్పుడు ఎంత మేము సరిగ్గా అదే ఇక 10-20 కాదు. పని కాలవద్దు మాకు, భూమిలోకి అస్సలు వద్దుగా. మాకు బోర్లు గదే బోర్ వస్తాను పడుతాం, మాకు ఉన్నది గదిస్తారు. కెనాల్ కింద మనకి నందిగామ గ్రామ పరిధిలో పట్ల 40 మంది రైతులకు సంబంధించి 12 ఎకరాల 15 గుంటల భూమి సేకరణ నిమిత్తం ప్రభుత్వం నిర్ణయం చేసింది. సో దాని ప్రకారంగా ఈరోజు మొదటి గ్రామసభ నిర్వహించుకుంటున్నాము. ఈ గ్రామసభలో రైతులందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎవరెవరికి సంబంధించిన భూమి ఏ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణము దీనికి సేకరణ కోసం అవసరమవుతుందని చెప్పడం జరిగింది. దాంట్లో ఏదన్నా పొరపాట్లు తప్పులు ఉంటే వాళ్ళు రాతపూర్వకంగా అభ్యంతరం తెలియజేయడానికి వాళ్ళకు వివరించడం జరిగింది. సో కొంతమంది వాళ్ళు రాతపూర్వకంగా అభ్యంతరం తెలియజేయడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా మన భూసేకరణ అధికారి అనేటువంటి ఆర్డీఓ మెదక్ గారికి పంపించడం జరిగింది. తదుపరి చర్యలు తీసుకుంటాం.